రాజకీయాల్లో మైండ్ బ్లాక్ అయ్యే పథకాలు, మహిళలు మహారాణులు, ఓట్ల యుద్ధంలో కూడా మహిళా మనలదే ఆధిపత్యం, ఆడవారి ఆశీస్సులే అధికార పీఠానికి దగ్గర చేస్తుందని నేతల నమ్మకం. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల మద్దతు కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి, ప్రత్యేక పథకాలతో హోరెత్తిస్తున్నాయి. 6 గ్యారంటీ స్కీమ్లో కాంగ్రెస్ మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వగా, ఇప్పటికే మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో మరిన్ని పథకాలకు చోటిస్తున్నట్లు చెబుతున్నారు. రెండు పార్టీలు మహిళలపైనే నమ్మకం పెట్టుకుంటడంతో అనేక కొత్త పథకాలు తెరపైకి వస్తున్నాయి. ఏ పార్టీ ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతుందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ పార్టీలు ఓట్ల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓట్ల వేటకు పావులు కదుపుతున్నాయి. ఎన్నికల్లో విజయావకాశాలను నిర్దేశించి వర్గాలను ఆకట్టుకునేలా వ్యూహాలు రచిస్తూ పథకాలు ఎరవేస్తున్నాయి. మహిళల ఓట్లకు గాలం వేస్తున్న పార్టీలు వారికి ప్రాధాన్యమిచ్చే వివిధ పథకాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,17,389 ఓట్లుండగా, ఇందులో మహిళా ఓటర్లే 1,48,43,339 మంది. మొత్తం ఓట్లల్లో దాదాపు సగం మంది మహిళా ఓటర్లే కావడంతో వీళ్ళ ఎన్నికల్లో కీలకం కానున్నారు. అంతేకాకుండా పురుష ఓటర్ల కంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉండడంతో వారి ఓట్లు దక్కించుకునే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు.